అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, నా ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ రొటీన్ వరకు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ అండి, కిచెన్లో ఉన్నాను. ఇప్పుడే జస్ట్ వంట అదంతా అయింది. చూడండి, ఫేస్ అంతా ఎంత జిడ్డు జిడ్డు జిడ్డుగా అయిపోయిందో. మార్నింగ్ లేచిన తర్వాత ఏంటంటే, స్నానం చేసేసాక చక్కగా హెయిర్ స్టైల్ అది పెట్టుకున్నాను. బట్ ఈ సమ్మర్కి అయితే అస్సలు కుదరట్లేదు. సో ఇదిగోండి, రైస్ వీటిలో తీసి పెట్టేశాను కూడా ఆల్రెడీ. అక్కడ వాషింగ్ మిషన్ ఆన్ చేసింది కదా, ఎందుకంటే మార్నింగే నేను బట్టలు వేసాను అనమాట, అందుకని వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసి ఉంది. ఈ కరెంటు కూడా పోయిందనమాట, ఇప్పుడే పోయింది. చూడండి, కరెంటు ఉంటే ఇది రెడ్ కలర్లో ఆన్ అయి ఉంటుంది. కరెంటు పోయింది ఇప్పుడే. సో సమ్మర్లో అయితే మాత్రం ఇటువంటి కష్టాలు అందరికీ ఉంటాయి కదండి. మీరు ఎటువంటి సమ్మర్ కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేది నాకైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఏంటంటే, ఇదిగోండి నేను మార్నింగ్ లేవగానే చేసే పని ఏంటంటే, ఫస్ట్ గిన్నెలు తోమేస్తాను, తర్వాత బ్రష్ చేసుకుంటాను, ఆ తర్వాత ఏంటంటే ఏమన్నా బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేస్తాను. వేసేసిన తర్వాత ఇల్లు తుడుస్తానండి కంపల్సరీ. ఫస్ట్ నేను లేవగానే చేసే పనులు అయితే అవి. నెక్స్ట్ బ్రష్ చేసేసుకున్న తర్వాత చిన్న బాటిల్ ఉంటుందన్నమాట, నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని హ్యాబిట్స్. ఇది చిన్న బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్ అనమాట. దీంతో అయితే వాటర్ తాగేస్తాను. వాటర్ తాగేసిన తర్వాత టీ పెడతా. మీకు తెలుసు కదా, మాకు టీ అలవాటు ఉందనేసి టీ పెడతాను అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఈ లోపు మా వారు లెగిస్తే లెగిస్తారు, లేదంటే ఆయన లెగిస్తారు, నేనేమి చేయవలసిన లేదనమాట. ఆయన లేచేస్తారు. ఆయన లేచేసిన తర్వాత ఇద్దరము టీ తాగేసిన తర్వాత నేను కాసేపు వాకింగ్ చేస్తాను. ఎగ్జాక్ట్ 7:30 కల్లా, స్వామి దండం పెట్టుకోండి, 7:30 కల్లా నా ఈ రోజు చేసే పని కంప్లీట్ చేసుకొని 7:30 to 8 అయితే వాకింగ్ చేస్తాను అనమాట. షోర్గా చేస్తాను వాకింగ్. ఈవినింగ్ టైమ్స్ చేసినా చేయకపోయినా మార్నింగ్ అయితే హాఫ్ అన్ అవర్ షోర్గా చేస్తాను. అండ్ అది అయిపోయిన తర్వాత బట్టలు వేసానని చెప్పాను కదా, ఈరోజు ఆ బట్టలన్నీ ఆరబెట్టేసాను అనమాట. ఆరబెట్టేసి తర్వాత ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్లో వాకింగ్ చేశాక వెంటనే స్నానం చేసారండి. లేకపోతే ఆల్రెడీ వాకింగ్ చేసేటప్పుడు మనకు ఒకసారి స్నానం అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి సబ్బు పెట్టి స్నానం చేస్తాను అనమాట. స్నానం చేసేసి తర్వాత ఇంకా టిఫిన్ అదంతా కూడా స్టార్ట్ చేయాలి కదా, టిఫిన్ చేశాను ఈరోజు. ఏం టిఫిన్ అంటే, ఈరోజు రవ్వ ఉప్మా చేశాను, గోధుమ రవ్వ ఉప్మా చేశాను. నిన్న నార్మల్ రవ్వ ఉప్మా చేశాను అనమాట. 2 డేస్ 2 రకాల ఉప్మాలు చేసేసాను, అందుకే ఈరోజు నానబెట్టేశాను అనమాట పప్పు అవన్నీ కూడా. లేదంటే రేపు కూడా ఏం చేయలేదంటే మాత్రం అక్షింతలు పడతాయి. పప్పులు నానబెట్టేశాను. పప్పులు నానబెట్టేసిన తర్వాత ఈరోజు ఈ టీవీలో మూవీ చూసాను అనమాట. ఈ టీవీలో ఈరోజు దేవి పుత్రుడు మూవీ వేశారండి. నాకు అది చాలా అంటే చాలా ఇష్టమైన మూవీ తెలుసా. అది ఏంటంటే, నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, మార్నింగ్ వేశాడులే, 9:00 వేస్తాడు కదా ఈ టీవీలో, అప్పుడు వేశాడు. అది నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, చిన్నప్పుడే చూసాను నేను అది. నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు నియర్లీ అది వచ్చేసి 23 ఇయర్స్ ఏమో అవుతుంది కదా మూవీ వచ్చేసి. నాకు అప్పుడు 5 టు 6 7 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. నాకు ఫుల్ ఫీవర్, అప్పుడు ఫుల్ ఫీవర్ అయితే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళందరూ మూవీకి వెళ్తున్నారు. నేను కూడా వస్తా అని చెప్పి ఏడ్చి తీసుకెళ్ళానండి. మా అమ్మ ఏమో నన్ను కొట్టి తీసుకెళ్ళింది అనమాట. అందుకే బాగా గుర్తు ఆ మూవీ. ఆ మూవీ చూశాను. ఆ పాప ఉంటుంది కదా ఆ మూవీలో, ఆ పాప కోసం చూస్తాను అనమాట మూవీ. సో మూవీ చూశాను. 12 వరకు అయితే ఎక్కడికి కదలలేదండి. 12 అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట మూవీ. అయిపోయాక 1 స్టార్ట్ చేశాను. 1కి 12కి 12:15కు ఎప్పుడో స్టార్ట్ చేశాను. 1:15 కల్లా వంట కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ తీద్దామనేసి నేను స్టార్ట్ చేశాను అనమాట వీడియో. సో ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్లో కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కిందనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా పక్కనే, ఆ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా నేను నా ఇంట్రడక్షన్ అంతా చెప్పేసాను కదా, మార్నింగ్ నుంచి ఏం చేశాను, ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది.
సో ఇక్కడ చూడండి లంచ్ లోకి ఇదిగోండి నేను చేసిన గోరుచిక్కుడు ఉల్లికారం ఎలా అనిపించింది మీకు చూస్తున్నారు కదా బాగుందా చెప్పండి మీరే అండ్ దీంతో పాటుగా మజ్జిగి చారు చేశాను చూడండి మజ్జిగి చారు కూడా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో కదా నాకు చాలా ఇష్టం అండి మజ్జిగి చారు బట్ ఇంకా దాంతోపాటుగా వైట్ రైస్ మీకు ఒక విషయం షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ చూసేసారు కదా నేను లంచ్లోకి ఏమేం ప్రిపేర్ చేసుకున్నాను అనేది అండ్ అలాగే నా ట్రైపాడ్ చూసారా ఎక్కడుందో స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అండ్ అదంతా కూడా పక్కన చూసారా మీకు ఇక్కడ బౌల్స్ కనిపిస్తున్నాయి కదా చూపిస్తారా అండి ఇదిగోండి ఇక్కడ బౌల్స్ ఉన్నాయి కదా ఈ బౌల్స్లో ఏంటంటే నేను పైన దాంట్లో ఇడ్లీ పప్పు వేశాను కింద దాంట్లో ఏంటంటే దోసపప్పు వేశాను కొంచెం టిఫిన్స్ అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి పప్పులు అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను అండ్ లంచ్ కూడా అయిపోయిందండి సో ఆఫ్టర్నూన్ ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి కనిపిస్తోందా 1:15 అవుతుందన్నమాట సో మా హస్బెండ్ రావడానికి ఇంకా టైం అయితే చాలా టైం ఇక్కడ చూసారా బట్టలు మార్నింగే వేసేసారనమాట ఇది మార్నింగ్ రొటీన్లో మీతో ఈసారి ఎప్పుడైనా సరే మార్నింగ్ రొటీన్లో షేర్ చేసుకుంటాను మార్నింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తాను అండ్ ఈ బట్టలు మడతపెట్టాలి అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే సూళ్ళూరుపేట కదా మేము ఉండేది ఈరోజు ఫుల్ వర్షం పడిందనమాట సూళ్ళూరుపేటలో బయట క్లైమేట్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇదిగోండి బయట క్లైమేట్ చూసారా వర్షం చూసారా ఎంత బాగా పడిందో ఇక్కడ అంతా సౌండ్ అంతా కూడా వాటర్ వచ్చేసింది చూసారా ఇక్కడ ఏమో మా ఇంటి పక్కనే ఒక బాబు ఉంటాడు వాడేమో చూడండి చాట అవన్నీ ఎలా పడేశాడు క్లైమేట్ చూడండి బాగుంది ఎలా అనిపిస్తుంది ములక్కాయ చెట్టుకి చూడండి ఎన్ని ములక్కాయలు ఉన్నాయో చాలా దూరంగా ఉంది కోసుకోవడానికి కూడా అవదు చల్ల చల్లగా ఉందన్నమాట క్లైమేట్ మొత్తం ఎలా ఉంది క్లైమేట్ అంత బాగుంది కదా ఇక్కడ చక్కగా ఇప్పుడు ఫోటోషూట్ చేసుకోవచ్చు బట్ ఏం చేస్తాం కుదరదు సో ఈరోజు చేసిన కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి గోరుచిక్కుడు కర్రీ చేశానని చెప్పాను కదా బాగా వచ్చింది సో ఫస్ట్ టైం ట్రై చేసా ఎట్లా ఉంది అనేది తినేసాక చెప్తాను ఓకేనా సో ఇంకేంటంటే మనం డైరెక్ట్గా లంచ్ అయిపోయిన తర్వాత నేను మీతో కలుస్తాను ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తున్నాయంటే పక్కనే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని చెప్పాను కదా మీకు వీడియోలో కూడా చూపించాను ఆ పిల్లలు అరుస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళ సౌండ్స్ అయితే వస్తాయి సో తర్వాత ఏంటంటే ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను సో ఈవినింగ్ అయిపోయింది టైము ఇప్పుడు అరౌండ్ 5 అవుతుందన్నమాట టైము 5 అవుతూ ఉంది 1 to 5 అట్లా అయిందనమాట సో ఇప్పుడు ఇంకా మేము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాక బాగా వర్షం పడిందని చెప్పాను కదా మీకు ఈలోపే ఒక వీడియో కూడా పెట్టానండి రియల్ సౌండ్స్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్ అని సో అంత పెద్ద వర్షం పడిందనమాట సూళ్ళూరుపేటలో వర్షం పడిన తర్వాత బయట క్లైమేట్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూసేసేయండి ఒకసారి చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందో చూడండి సందు అంతా కూడా ఎలా అయిపోయిందో మా సందు చూసారా అన్ని ఆకులు ఇక్క
ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఇక్కడైతే బాగా తడిచిపోయింది అండ్ చెట్టు విరిగిపోయింది చూసారా. అండ్ ఇక్కడ పక్కనే ములక్కాయ చెట్టు ఉంది కదా, ఆ ములక్కాయ చెట్టు కూడా చూడండి ఎట్లా విరిగిపోయిందో, పాపం చెట్లన్నీ విరిగిపోయాయి. అండ్ ఆ ఎదురు కూడా ఇంకొక ట్రీ ఉంటుంది అది కూడా విరిగిపోయింది అన్నమాట. బట్ అక్కడ దాకా అయితే నేను వెళ్ళలేను కదా. సో అదనమాట వర్షం పడిన తర్వాత బయట ఇట్లా ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను కరెంటు పోయిందండి, మధ్యాహ్నం 1:30కి పోయిందనమాట కరెంట్, ఇంకా రాలేదు. ఫోన్లో ఛార్జ్ తక్కువ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తేనేమో అదిగోండి బట్టలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మడత పెట్టేసేయాలి. సింక్లో అంటులు ఉన్నాయి, తోమాలి, పప్పులు రుబ్బాలి, మరి ఇవన్నీ ఎప్పుడు చేయాలో ఏంటో నాకు కూడా తెలీదు. ప్రస్తుతానికైతే ఇవి మడత పెట్టేస్తాను, మడత పెట్టేశాక మళ్ళీ వచ్చి కలుస్తా, చూస్తూ ఉండండి. ఇందాక చెప్పినట్లుగానే నేను గిన్నెలు తోమేశాను అండ్ అలాగే బట్టలు కూడా మడత పెట్టేశానండి. వర్షం పడింది కదా, వర్షంలో మీకు ఇందాక సందు చూపించాను కదా మా ఇంటికి రావడానికి సందు దారి అనేసి, ఆ సందంతా కూడా వాటర్ అదంతా పడిపోయిందండి. సో ఆ వాటర్ ఆకులు అవన్నీ పడిపోయాయి కదా, అదంతా కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఇంకా పప్పులు వేయడానికి కరెంట్ లేదు, కరెంట్ వచ్చాక వేస్తాను. మరి ఈ సంది ఇందాక అంతా అల్ల కల్లోలం అయిపోయింది కదా వర్షం వచ్చి, సో ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. చూసారు కదా సందు అదంతా కూడా క్లీన్ చేసేసాను. సో మరి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కరెంట్ లేదు, బ్యాటరీలో ఛార్జ్ లేదు, ఇంకా కోడ్ అరుపులు అయితే అలానే వస్తాయండి, మాట్లాడేద్దాం. ఈ బ్లాగ్ మరి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటాను మరి, నేను మీ సుధా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసేసారు కదా అదంతా కూడా క్లీన్ చేసేసాను సందు, సో అదంతా కూడా క్లీన్ చేసేసాను.